पद्मश्री डीवीएस राजुगारू भारतीय सिनेमा रंगंलो एन्नटिकी चेदिरिपोनी एप्पटिकी चेरिगिपोनी स्मृति पदंलो मिगिलिपोये चिरस्मरणीयमैन पेरु। दक्षिण भारत सिनेमातो पाटु उत्तर भारत सिनेमाकु डीवीएस राजुगारू चेसिन सेवलु सदा स्मरणीयं, चरित्रलो चिरस्मरणीयं। 80 ఏళ్ల సినిమా రంగంలో 60 ఏళ్ల పాటు అవిరళ కృషి చేసిన మహనీయ వ్యక్తి పద్మశ్రీ దాట్ల వెంకట సూర్యనారాయణ రాజుగారు। నిరాడంబరులు, నిగర్వి, నిజాయితీపరులు, నికార్సైన సేవాగుణం కలవారు రాజుగారు। తను తన కుటుంబం కన్నా సినిమా రంగం సమాజమే తనకు మిన్న అని భావించిన మానవతావాది, పరులహితమే తనకు శిరోధార్యమని నమ్మిన మహోన్నత వ్యక్తి, స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజుగారు। మద్రాస్ వచ్చినప్పటి నుంచి నాకు బాగా తెలుసు, మీ ఇద్దరు ఒకే రోడ్లో ఎదురుబెదురుగా ఉండేవాళ్ళం। వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకేసారి పుట్టడం, దగ్గర దగ్గరలో పుట్టడం, స్నేహితులుగా ఆడుకోవడం ఉండడం, మేము నా వైఫ్ ఆయన భార్య అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం, ఎదురుగా ఉండడం మూలంగా మరింత దగ్గరగా ఉండేవాళ్ళం మేము। అయితే ఇలా ఉండడం కాకుండా మనిషిగా నేను ఎంతో మంది నిర్మాతలతో పనిచేశాను, ఎంతో మంది సినిమా వ్యక్తులతో సహకరించాను, వాళ్ళ స్నేహంగా ఉన్నాను। అయితే చాలా సమర్థులు ఉన్నారు, సమర్థులు ఉండడం వేరు, మంచితనం ఉండడం వేరు। మంచితనం అంటే ముందు మా ఇండస్ట్రీలో డివిఎస్ రాజు గారిని చెప్పుకోవాలి। సినిమా రంగాన్ని ప్రభావితం చేసిన ప్రతిభాశాలి, ప్రభావశీలి రాజుగారు। సహజంగా ఇండస్ట్రీలో అంటే మా కుటుంబానికి వేరొక కుటుంబానికి అతి దగ్గరగా సన్నిహిత సంబంధం ఉన్నటువంటి కుటుంబం ఏదైనా ఉన్నది అంటే అది డివిఎస్ రాజు గారి కుటుంబం। మేము చిన్నపిల్లలంగా మేము వారి పిల్లలతో కలిసి పెరగడం కానివ్వండి, లేదా నాన్నగారికి అనుంగ సహచరుడుగా డివిఎస్ రాజు గారు వారికి వారి అడ్వైస్ కావచ్చు, వారి వారి సపోర్ట్ కావచ్చు, వారి హెల్ప్ కావచ్చు ఇవ్వటంలో ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా డివిఎస్ రాజు గారు ఎప్పుడూ కూడా వెనకాడలేదు। మా తండ్రి గారి మరణానంతరం తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు డివిఎస్ రాజు గారు అని చెప్పి మేము ఎప్పుడు కూడా భావిస్తూ ఉండేవాళ్ళు। ఈరోజు నిర్మాత పద్మశ్రీ డివిఎస్ రాజు గారి 92వ జయంతి। మొట్టమొదటి నుంచి అజాత శత్రువుగా రాజుగారిని అనుకుంటూ ఉండేవాళ్ళం। సినిమా పరిశ్రమ కోసమే ఎక్కువ కృషి చేసిన వాళ్ళలో అతి తక్కువ మందిలో మొట్టమొదటి మనిషి రాజుగారు। ఎవరైనా నిర్మాత తన నిర్మాణం కోసం, తన ప్రొడక్షన్ కోసం, తన బాగు కోసం ఆలోచిస్తే సినీ పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు ముందుండి మా అందరితో పాటు కలిసి పనిచేయించేవారు। అటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడ స్థిరపడింది అంటే మొట్టమొదటి నుంచి కృషి చేసిన వ్యక్తి శ్రీ డివిఎస్ రాజుగారు। ఈ సందర్భంగా ప్రేరణ కలిగించే రాజుగారి జీవితం గురించి మనం తెలుసుకుందాం। 1928 డిసెంబర్ 13 తూర్పు గోదావరి జిల్లాలో అల్లవరంలో మాతామహుల ఇంట జన్మించారు రాజుగారు। తండ్రి గారి పేరు దాట్ల బలరామరాజుగారు, తల్లి శ్రీమతి సుభద్రాదేవి గారు। దాట్ల వంశంలో రాజుగారిది 7వ తరం। గుంటూరు జిల్లా ధరణికోట కేంద్రంగా కోట కేతన్ రాజుగారు తన మనవరాలికి దాట్ల గ్రామాన్ని భరణంగా ఇచ్చారు। ఆ తర్వాత ఆ గ్రామం పేరే వారి ఇంటి పేరైంది। బలరామరాజు, శ్రీమతి సుభద్రాదేవి దంపతులకు డివిఎస్ రాజు, కృష్ణంరాజు, బుచ్చి వెంకటపతి రాజు కుమారులు కాగా ప్రభావతి, సీతామణి కుమార్తెలు। రాజుగారి బాల్యం అల్లవరంలోనే గడిచింది। అక్కడి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివిన చదువు తరువాత 8వ తరగతి వరకు పేరూరు గ్రామంలో సాగింది। ఆ తర్వాత మార్టేరు అనే గ్రామంలో పాఠశాలలో చదువుకునే సమయంలోనే విద్యార్థులలో చైతన్యం కలిగించి కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశభక్తిని ప్రబోధించారు। 1946 టంగుటూరి ప్రకాశం పంతులు గారి సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి కార్యదర్శిగా ఎన్నికయ్యారు। రాజుగారితో పరిచయం జరిగింది, ఆ తర్వాత వారి సంస్థలో నేను చిత్రాలు తీయటం జరిగింది। డివిఎస్ రాజుగారు అసలు సిసలైన నిర్మాత, అంటే కేవలం కథ నిర్ణయించటంలో కానీ, క్యాస్టింగ్ తీయటంలో కానీ వరకే ఆయన యొక్క ప్రమేయం।
ఆ తర్వాత మద్రాస్ కీల్పాకలోని ఇండియన్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య కోసం చేరారు. కానీ సున్నిత మనస్కుడైన రాజుగారికి ఆ వాతావరణం నచ్చలేదు. అందుకని కాకినాడలోని పిఆర్ కాలేజీలో చేరారు. అక్కడే వారి ఇంటి పక్కనే నా ఇల్లు కూడాను. మా పిల్లలు సురేష్ బాబు, వారి పెద్ద బాబు, రెండో బాబు వెంకటేష్ బాబు వాళ్ళు అంతా 4 ఏళ్ళు అటు ఇటు తేడాతోటి ఉండేవాళ్ళు. పిల్లలతో అటు వారి పిల్లలు మా పిల్లలు అంతా వాటి మీద ఆడుకోవటం, వాళ్ళ మిస్సెస్ కూడా నా మిస్సెస్ తోటి అంతా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిమెలిసి ఉన్నాం. విద్యాభ్యాసం అనంతరం 1950వ సంవత్సరంలో మళ్లీ మద్రాసు నగరానికి వచ్చారు. ఆయన దృష్టి అంతా వ్యాపారం మీదే ఉండేది. అందుకే సినీ రిథో వర్క్స్ అనే ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించారు. ఆ ఆలోచనే రాజుగారి జీవితాన్ని ఊహించని మలుపుకు తిప్పింది. 1953వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారితో పరిచయం కలగడం, వారు రాజుగారికి తమ పిచ్చిపుల్లయ్యే చిత్రం పోస్టర్ పబ్లిసిటీ పనులు అప్పగించడం, రాజుగారి వ్యక్తిత్వం రామారావు గారికి బాగా నచ్చడం, ఇవే రాజుగారిని రామారావు గారితో సినిమా నిర్మాణంలో భాగస్వామిని చేశాయి. అదే నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థ. కొన్ని సినిమాలు రామారావు గారితో నిర్మించాక రాజుగారికి సొంత సంస్థను ప్రారంభించాలనే ఆలోచన కలిగింది. ఎన్టీ రామారావు గారు కూడా రాజుగారిని ఈ విషయంలో ప్రోత్సహించారు. అలా 1964లో డివిఎస్ సంస్థ ఆవిర్భవించింది. తొలి సినిమా మంగమ్మ శబదన్ను శ్రీ ఎన్టీ రామారావు గారు శ్రీమతి జమున గారులతో విఠలాచార్య గారి దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించి నిర్మాతగా శ్రీ రాజుగారికి బంగారు భవిష్యత్తును ప్రసాది. ఎన్టీ రామారావు గారు రాజుగారి స్నేహం దినదిన ప్రవర్ధమానమైంది. పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం కావైనా పెట్టి వెళ్ళవు కాదు. పోనీ పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనిపో. ఇప్పుడు ఏం తక్కువైందట? రొద్దిన్నే 1/2 కిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా, పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగారు. అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టే మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణం, అనారోగ్యకరమైన లక్షణం మరి తెలియక తిని ఏడుస్తున్నారు. ఉన్న వాళ్ళందరం ఆయన శిష్యులు అని చెప్పి చెప్పుకోవడానికి గర్వపడాలి. అజాతశత్రువు అని ఏదో అనడం కాదు, నిజంగా ఆయనకి ఎవరైనా శత్రువు ఉన్నారా, ఆయన్ని ఇష్టపడని వారు ఉన్నారా అని వెతుక్కోవాలి. కనపడదు. అటువంటి ఉన్నత వ్యక్తిత్వం గల మనిషి మా నాన్నగారికి చాలా సన్నిహితులు. మా నాన్నగారికి అత్యంత సన్నిహితులు ఆయన ఒకరు. ఎట్లా అంటే, మా కుటుంబంలో ఏది జరిగినా అంటే మా చెల్లెళ్ళ వివాహాల విషయం దగ్గర నుంచి ఏదైనా ఆయన రిఫరెన్స్ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా మా నాన్నగారు చేసేవారు కాదు. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మా బాబు కనపట్టలేదు. ఎక్కడున్నాడో ఏమయ్యాడో. ఎలా ఉంటాడు? ఎంత ఒక్క ఇంత ఉంటాడు, పచ్చగా బొద్దుగా ఇంతలేసి కళ్ళు వాడు, ఒట్టి దిష్టి వెధవా. ఓహో అతనా? మీకు తెలుసా ఎక్కడైనా కనిపించాడా? అదేమిటండి, మీతో చెప్పకుండానే మీ వారు తీసుకెళ్లారన్నమాట. మావారా? ఎవరు? అయ్యో రామా, ఆ సంగతి మీకు చెప్పలేదన్నమాట. రోజు వచ్చి మీకు పళ్ళు పలహారాలు, బాబుకు బొమ్మలు అవి ఇచ్చేది ఎవరనుకున్నారు? ఆహా, మావారేనన్నమాట. సినీ పరిశ్రమ పెద్ద గురువృద్ధులు, అజాత శత్రువు, భీష్మాచార్యులు లాంటి వాళ్ళు ఎన్ని ఉపమానాలు ఇట్లాగ ఎన్ని అనుకున్నా సరే అది ఒక డివిఎస్ రాజు గారికి వర్తిస్తుంది. ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఇలా సెటిల్ అయ్యి అందరూ ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉన్నాము అంటే కనుక అది ఆయన తీసుకున్న చొరవ. ఆయన వేసినటువంటి దారే ఈ రోజున హైదరాబాద్లో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సజావుగా సాగుతుంది, వెళుతుంది అంటే. లేదంటే చెన్నైలో ద్వితీయ శ్రేణి పౌరులా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ప్రథమ శ్రేణి పౌరులాగా ఉన్నామంటే గనక అది ఆయన తీసుకున్న ఒక చొరవనే చెప్పాలి. 1952లో రాయలసీమ కరువు, 1964లో భారత్ పాకిస్తాన్ యుద్ధం, 1977లో దివిసీమ ఉప్పెన. ఈ సమయంలో రామారావు గారి నేతృత్వంలో రాజుగారికి మొట్టమొదటిసారి దేశానికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఇది రాజుగారి మనసుకు ఎంతో తృప్తినిచ్చింది. ఒకవైపు తెలుగు, మరోవైపు తమిళం, ఇంకో ప్రక్క హిందీ చిత్రాలను నిర్మిస్తూ సినిమా రంగంలో కీలకమైన సంస్థల ఏర్పాటు అభివృద్ధి పైన ఆయన దృష్టి పెట్టారు. చలనచిత్ర పరిశ్రమకి ఒక పెద్ద గౌంటు, తలలో 4 లా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరిస్తూ
అలాగే ఒక నిర్మాతగానే కాకుండా ఒక చలనచిత్ర పరిశ్రమలో అందరికీ అందుబాటులో ఉన్న మనిషిగా చాలామణి అవుతూ ఆయనకంటూ ఆయనకు ఒక ప్రత్యేకమైన స్వస్థరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవి రాజుగారి ఆధ్వర్యంలో ఎంతో పురోగతి సాధించాయి. 1983లో ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాదులో స్థిరపడ్డానికి రాజుగారు నిర్వహించిన పాత్ర ఎంతో ఉంది. 1986లో రామారావు గారి నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దేశంలో నభూతో నభవిష్యతి. ఇక ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ప్రారంభం, ఫిల్మ్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో వెయిటింగ్ లిస్టులో ఉన్న వారి కోసం ఫ్లాట్ల నిర్మాణం రాజుగారి సంకల్పానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 1980లో రాజుగారు ఎన్ఎఫ్డీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సర్ రిచర్డ్ అటెన్బరో గాంధీ చిత్రం నిర్మాణం జరిగింది. అప్పుడు ఆ సినిమాకు వచ్చిన లాభాల్లో 5% భారతీయ సినిమా కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చే ఒప్పందం కుదిరింది. 1982లో గాంధీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై కనీ విని ఎరగని విజయం సాధించింది. కానీ అటెన్బరో ఒప్పందం ప్రకారం లాభాల్లో 5% కార్మికులకు అందలేదు. 1990లో రాజుగారు మరొకమారు ఎన్ఎఫ్డీసీ అధ్యక్షులైన తరువాత దీనిపై అలుపెరగని పోరాటం చేసి ఆ డబ్బును సంపాదించారు. ఆ డబ్బు నుంచి వచ్చే వడ్డీ ప్రతీ నెలా దేశంలో ఉన్న ఎంతోమంది సినీ కార్మికులకు ఇప్పటికీ అందుతోంది. రాజుగారి అర్ధాంగి శ్రీమతి అనసూయాదేవి, ఈ దంపతులకు 3 కుమార్తెలు, లక్ష్మి, రమాదేవి, సుభద్ర. 2 కుమారులు, బుచ్చి వెంకటపతి రాజుగారు, డివికే రాజుగారు. రాజుగారి కృషిని గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు 1989లో రాజుగారికి రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. దక్షిణ భారత సినిమా రంగానికి రాజుగారు చేసిన అవిరళ కృషి, సాధించిన విజయాలను గుర్తించిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ నాయకులు 1995లో మద్రాసులో రాజుగారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజుగారికి మహానటుడు శివాజీ గణేశన్ సినీ భీష్మ అనే బిరుదుని ప్రదానం చేశారు. నా ఆత్మీయ మిత్రుడు డివిఎస్ రాజుగారి వ్యక్తిత్వం 1963 ప్రాంతంలో డివిఎస్ ప్రొడక్షన్స్ స్థాపించి దాని పక్షాన మంగమ్మ శపథం నిర్మించాడు. నేను అంతకుముందే ఒక సంవత్సరం ముందు ఎన్టీఆర్ గులేబకావళి కథ చిత్రానికి పాటలు రాసేటప్పుడు వచ్చి కూర్చునేవాడు, చూసేవాడు. ఆ తర్వాత అన్నాడు ఆయన, నేను తీయబోయే ప్రతి చిత్రానికి మీరు పాటలు రాస్తారని. అనడమే కాక మాట నిలుపుకున్న సత్యసంధుడు డివిఎస్. శ్రీ డివిఎస్ రాజు గారు వారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చేసిన సేవలు నిజంగా ఎంతోమందికి ఎన్నో విధాల సహకారాలు అందించారు. ఎన్ఎఫ్డిసిలో కానీ, ఎఫ్డిసిలో కానీ వారు చెయ్యిందంటూ లేదు. ఇండస్ట్రీ కోసం ఎవరు ఏమేళ్ళు అడిగినా కాదనకుండా, నేను చెయ్యననకుండా మనసారా మనసు పెట్టి చేసి ఎంతోమందికి సహాయం చేసిన మహామనిషి. చలనచిత్ర పరిశ్రమలో ఒక దుర్దినం. రాజుగారు ఒక ఆంధ్ర కాదు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు గత 5 దశాబ్దాలుగా వివిధ హోదాలలో బహుముఖమైన సేవలు అందించిన వ్యక్తి. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోపం అనేది ఎప్పుడూ ఆయన ముఖంలో మనం చూసారు. రాజు గారు నాకు తండ్రి లాంటి వారు. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాక భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ ఎట్లా ఉందంటే, రాజుగారు కారకులు దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఆయన మోస్ట్ సెల్ఫ్లెస్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పనిచేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గాను, ఎన్ఎఫ్డిసి చైర్మన్ గాను, సౌత్ ఇండియన్ ఫిల్మ్ చేంబరు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చేంబర్, అన్ని ఆర్గనైజేషన్స్లోనూ ఒక డిసిప్లిన్, దానికి ఒక గౌరవం తీసుకొచ్చారు ఆటలన్నీ. ఈ రోజున ఇందాక చెప్పినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీ భారతదేశంలో ఎట్లా ఉందంటే, ఆయన కారకులు, హీ హాస్ గాట్ ఎ రోల్ దట్ హీ హాస్ ప్లేడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్. డివిఎస్ రాజుగారి అసమానమైన సేవాభావాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో ఆయన్ని పద్మశ్రీ బిరుదుతో ఘనంగా సత్కరించింది. ఇది ఒక నిర్మాతగా రాజుగారికి లభించిన అత్యున్నత పురస్కారం. అప్పటి రాష్ట్రపతి శ్రీ కెఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాజుగారికి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. రాజుగా సినిమా రంగంలో ప్రవేశించి
రారాజుగా ఎదిగి సినిమా రంగంలో చిరస్మరణీయమైన సేవలందించి ఎందరికో మార్గదర్శకుడై అనితర సాధ్యమైన కార్యక్రమాలతో మహారాజుగా మిగిలిపోయిన స్ఫూర్తి ప్రదాత మన పద్మశ్రీ డివిఎస్ రాజుగారు, దాట్ల వెంకట సూర్యనారాయణ రాజుగారు, మనందరికీ నిత్యస్మరణీయులు, చిరస్మరణీయులు డివిఎస్ రాజుగారు. వెంకట్ సూర్యనారాయణ రాజు